ప్రకారం ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, అనుసరించవచ్చు, ఆ మతాన్ని ప్రచారం కూడా చేయవచ్చు అన్న హక్కును కూడా హరించేటట్టు యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా రాబోతుంది. దానికి కూడా వ్యతిరేకంగా ఇప్పటి నుంచే మేము ఉద్యమాన్ని మొదలెట్టాం. ఈ ఉద్యమాలు ఏవైతే కొనసాగుతున్నాయో, బ్రిటిష్ వారి తొత్తులైన బీజేపీ వారు ఎవరైతే ఉన్నారో వారితో పోరాటం, 95 సంవత్సరాల పోరాటం ఏదైతే బ్రిటిష్ వారితో స్వాతంత్ర సమరం జరిగిందో, అటువంటి స్వాతంత్ర సమరానికి ఈరోజు నాంది పలికాం. ఈ నాంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎలాగైతే జరిగిందో, బ్రిటిష్ వారి అనుకూలతకు వ్యతిరేకంగా ఎలాగైతే జరిగిందో, అలాగే బీజేపీ వారు వారికి అనుకూలంగా ఉన్న మన రాష్ట్రంలోని పాలకపక్షం, ప్రతిపక్షం అంటే వైసీపీ, టీడీపీలకు కూడా వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి సుప్రీంకోర్టులో విజయన్ లాంటి మగాళ్ళలో ప్రకటించి, ఆయన మగాడు అని చెప్పి హ్యాట్సాప్ అంటున్నాం, ఆయనలా ప్రకటన చేసి రెజల్యూషన్ చేసి ఖచ్చితంగా తీసుకెళ్ళి దాన్ని సుప్రీంకోర్టులో కేసు వేసి చట్టానికి ఓట్లు వేసాం. ఎందుకంటే మా కడపలో మా డిప్యూటీ సీఎంగా అన్నారు, అవగాహన రాహిత్యంతో వేసాము. మరో మాట ఇంకోటి అన్నారు, వాళ్ళు మాకు చూపించి ఒకటి, వాళ్ళు బిల్లు ప్రజెంట్ చేసింది ఒకటి అని. మరి వాళ్ళకు బీజేపీ వాళ్ళకే తెలుసు అది ఏం జరిగింది. కానీ అవగాహన రాహిత్యంతో దాదాపు 50 కోట్ల మంది ప్రజానిక మెడకు వచ్చి బీచుకుంది. కేవలం ముస్లింలు మాత్రమే ఇందులో ప్రమాదంలో లేరండి, ఈ ప్రమాదం నిరక్షరాస్యులైన ప్రతి వ్యక్తికి ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నిన్న జాయింట్ యాక్షన్ కమిటీ లాయర్స్ అసోసియేషన్ హైదరాబాద్ వాళ్ళు నిన్న ఒక క్లిప్పింగ్ ఇచ్చారు. అదేముందంటే బాలానగర్లో ఒక వ్యక్తి హిందువే, అతనికి ఒక నోటీస్ వచ్చింది. ఏంటి అంటే ఆధార్ కార్డుకు నువ్వు సమర్పించుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోవడం లేదు, నువ్వు పౌరసత్వాన్ని కోల్పోబోతున్నావు, నీ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి నువ్వు డాక్యుమెంట్స్ తీసుకురా. ఆధార్ కార్డు విషయంలో జరిగితే ఎన్పిఆర్ ద్వారా ఏదైతే జరగబోతుందో, April 1 గెజెట్ జీవో నెంబర్ 124 తర్వాత జీవో నెంబర్ 110 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందో, అందులో మీరు బాగా చూడట్టు చాప్టర్ నెంబర్ 15లో క్లాస్ నెంబర్ 4లో క్లియర్గా రాస్తున్నారు, ఇది ఎన్ఆర్సీకి మొదటి పెట్టని. ఇందులో అడిగే ప్రశ్న, ఏ వ్యక్తి కూడా నాకు తెలిసి చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేదు ప్రశ్నలే ఉన్నాయి. ఆ 14 ప్రశ్నలకు 7 ప్రశ్నలు కలిపేసి ఎన్ఆర్సీలో ఉన్న ప్రశ్నలు కలిపేసి ఎన్ఆర్సీ చేయబడుతూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్పిఆర్ ద్వారా ఎన్ఆర్సీ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి తొందరగా ఎలక్షన్ల కంటే ముందు, ఎందుకంటే ఈ ఉద్యమ ఏదైతే ఉద్యమం జరుగుతుందో దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలన్న విషయం మాకు కనబడుతుంది. నేను చూస్తున్నాను ప్రతి చోట, ఒకవైపు కాలపక్షం ఒక ప్రతిపక్షం రెండు దూడ్లు కనబడుతుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్ని దగ్గరలో పెట్టుకొని, కార్పొరేషన్ ఎన్నికల్ని దగ్గరలో పెట్టుకొని, రేపు కూడా ఉద్యమకారులు అని చెప్పేసి 65 రోజుల తర్వాత రాజకీయ నాయకులు రాజకీయ వేదిక నుంచి ఉద్యమ వేదికల వైపు రావాలని చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల్ని మోసం ఉంచడమే. ముందుగా రెజల్యూషన్ పెట్టాలి కాలపక్షం. వాళ్ళు పెట్టకుంటే స్టాలిన్లా తమిళనాడులో స్టాలిన్ అపోజిషన్లో ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళి ప్రతిపక్షం వైపు నుండి రెజల్యూషన్ పాస్ చేయండి తీర్మానం పెట్టించారు. అలాగైతే చంద్రబాబు నాయుడు గారు Article 151 ద్వారా వాళ్ళు పాస్ చేసిన 3 రాజధానుల దాన్ని ఎమ్మెల్సీ కౌన్సిల్లో రద్దు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ 3 47 ఆ ఇండస్ట్రీని యూజ్ చేసి ఆయన కూడా తీర్మానం ప్రతిపక్షం ద్వారా పెట్టించవచ్చు. పెట్టించకపోతే ఉద్యమంలో ప్రధాన శక్తులుగా బీజేపీతో పాటు బీజేపీ నిలబడతారు. ప్రజలే పోరాటం చేస్తున్నారు, ప్రజలే దీనికి నాయకులు. రాజకీయ నాయకులు సంఘీభావం జరుపుకోలేమో, కానీ వాళ్ళు వాళ్ళ ఎవరైతే ఏ పార్టీలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రాతినిధ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడటం ప్రజలు వాళ్ళకు కూడా నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు మోసం చేయడానికి